मणिपूर गिरिजन नेतलकु एसटी रिजर्वेशनलु कल्पिंचाली अने डिमांड पै चेलरेगिन आंदोलनलतो राष्ट्रं अट्टुडिकिपोयिंदि। इप्पटिके दादापु 52 मंदि हिंसात्मक घटनलो मृत्युवात पड्डारु। मणिपूर चिक्कुकुन्न विविध राष्ट्रालकु चेंदिन विद्यार्थुलनु तरलिंचेंदुकु आया राष्ट्र प्रभुत्वालु एर्पाट्लु चेस्तुन्नायि। ई क्रमंलोने तेलुगु विद्यार्थुलनु तरलिंचेंदुकु तेलंगाण आंध्रप्रदेश प्रभुत्वालु कूडा एर्पाट्लु चेस्तुन्नायि। अयिते मणिपूर लो चिक्कुकुन्न विद्यार्थुल कोसम एपी प्रभुत्वं रेंडु प्रत्येक विमानालु एर्पाटु चेसिंदि। इंफाल नुंची हैदराबाद कु ओ विमानानि एर्पाटु चेयगा इंफाल नुंची कोलकता कु मरो विमानानि एर्पाटु चेशारु। अलागे एयरपोर्टुललो ल्यांड अयिन तर्वात कूडा तम स्वस्थलालकु पंपिंचनुन्नारु। ई रोजु उदयं 9:35 निमिषालकु 108 मंदि विद्यार्थुलु बयलुदेरनुन्नारु। मरोवैपु उदयं 11:10 निमिषालकु 49 మంది విద్యార్థులు కోల్కతాకు వెళ్ళనున్నారు। ఇంపాల్ నుంచి కోల్కతా మీదుగా విజయవాడకు ప్రత్యేక విమానంలో ఏపీ విద్యార్థులను తీసుకురానున్నారు। ఒకవేళ విద్యార్థులు విశాఖకు చెందినవారు ఎక్కువ ఉంటే అక్కడికి లేక విజయవాడ సమీప ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఎక్కువగా ఉంటే విజయవాడకి మొదటిగా తీసుకురావాలని యోచిస్తున్నారు। ఏపీ భవనంలో అధికారులతో చర్చించి విద్యార్థుల వివరాలు సేకరించి వారిని మణిపూర్ నుంచి క్షేమంగా తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఏపీసీఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు। దాదాపు 150 మంది ఏపీ విద్యార్థులు ఇంపాల్లో ఉన్న నిట్లో అగ్రికల్చర్ యూనివర్సిటీలలో చదువుతున్నట్లు గుర్తించారు। ఇంపాల్ నుంచి మొదట కోల్కతాకు తీసుకెళ్లి అక్కడి నుంచి ఏపీకి తరలించేందుకు మణిపూర్ ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది। తెలుగు విద్యార్థులు ఇంపాల్ ఎన్ఐటి సహా వేర్వేర్ విద్యా సంస్థల్లో చదువుతున్నారు। హింస కర్ఫ్యూ కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులతో జనజీవనం స్తంభించింది। విద్యార్థులు హాస్టల్ గదులు అద్దె గదుల్లో ఆహారం లేక అలమటిస్తున్నారని తెలుగు ప్రభుత్వాలు అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయి। సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆర్మీ అస్సాం రైఫిల్స్ ప్రయత్నాలు చేస్తున్నాయి। ఇంఫాల్ నుంచి కోల్కతాకు ఇండిగో అదనపు విమాన సర్వీసులు నడుపుతోంది। మణిపూర్ నుంచి ఇతర రాష్ట్రాల విద్యార్థులను తరలించే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి। మణిపూర్లో చిక్కుకున్న విద్యార్థులను తరలించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి। తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి। రెండు ప్రత్యేక విమానాలు కూడా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది। హింసాత్మక ఘటనలో ఇప్పటికే 52 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది। మరింత సమాచారం మా ప్రతినిధి శశి లైవ్ లో అందిస్తారు। శశి మణిపూర్లో ఇంకా హింసాత్మక పరిస్థితులు నెలకొని ఉన్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు। ఇంకా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి। ఈ నేపథ్యంలో అక్కడ చిక్కున్నటువంటి తెలుగు వారిని ఇక్కడికి రప్పించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయి। ఇందులో భాగంగానే ప్రత్యేకంగా విమానాలను ఏర్పాటు చేసి అక్కడ చిక్కున్నటువంటి తెలుగు వారందరినీ కూడా తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లను కొనసాగిస్తూ ఉన్నారు। ఇప్పటికే ప్రత్యేకంగా ఒక హెల్ప్ లైన్ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది। ఇక మణిపూర్లో ఎవరైతే తెలుగు విద్యార్థులు ఉంటారో లేకపోతే విద్యా ఉపాధి కోసం ఎవరైతే వెళ్ళుంటారో వారంతా కూడా ఆ కాల్ సెంటర్లను సంప్రదించవచ్చు, తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు అంటూ కూడా ఇప్పటికే కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు। ఇప్పటికే ఈ కాల్ సెంటర్కు సుమారుగా 250కి పైగా కాల్స్ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది। సో ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ నుంచి రెండు ప్రత్యేక విమానాలను మణిపూర్కు పంపించింది। అక్కడ చిక్కున్న వారి తెలుగు వారందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చేందుకు వీలుగా నిన్ననే ఈ రెండు విమానాలు ప్రత్యేక విమానాలు కూడా మణిపూర్లోని ఇంపాల్కు చేరుకున్నాయి। సో అక్కడ నుంచి నిన్న చిక్కుకుని ఉన్నటువంటి తెలుగు వారందరినీ కూడా క్షేమంగా హైదరాబాద్కు తీసుకురావాలంటూ కూడా ప్రయత్నించినటువంటి నేపథ్యంలో నిన్న అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే కొన్ని అనుమతుల విషయంలో జాప్యం కావడంతో నిన్న అక్కడ నుంచి ఈ రెండు ప్రత్యేక విమానాలు కూడా బయలుదేరి హైదరాబాద్కు రాలేదు। అయితే సాయంత్రం వరకు కూడా బయలుదేరుతాయి అనుకుంటున్నటువంటి సమయంలో నిన్న కూడాను సాధ్యపడలేదు। సో ఈరోజు ఉదయం 9:30 ప్రాంతంలో ప్రత్యేకంగా అక్కడి నుంచి ఒక విమానం విద్యార్థులతో హైదరాబాద్కు రానుంది। సుమారుగా 72 మంది విద్యార్థులతో ఇంపాల్ నుంచి బయలుదేరేటటువంటి ప్రత్యేక విమానం కలకత్తా మీదుగా మరిక 11:30 ప్రాంతంలో ఇక శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోబోతుంది। ఇక మరొక విమానం 11:30 తర్వాత ఇంకొక విమానం కూడా అక్కడి నుంచి బయలుదేరేటటువంటి అవకాశం అయితే ఉంది। ఇప్పటికే చాలా వరకు కూడా మణిపూర్లో హింసాత్మక పరిస్థితులు కొనసాగుతున్నాయి।
కొనసాగుతూనే ఉన్నాయి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మొత్తానికి అక్కడ ఉన్నటువంటి తెలుగు వారిని క్షేమంగా స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు వీలుగా కూడా ప్రత్యేక ఏర్పాట్లను కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉండేటటువంటి ఆర్మీ అలాగే మణిపూర్లో ఉండేటటువంటి ప్రభుత్వ అధికారుల సమన్వయంతో ఇక్కడ అధికారులు పనిచేస్తూ ఉన్నారు. ఇక ఇదే కాకుండా అక్కడ ఉన్న వారి వివరాలు కూడా సేకరించినటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా ఆర్మీ సహకారంతో తెలుగు వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడ నుంచి ఇంపాల్ విమానాశ్రయానికి చేర్చి అక్కడ నుంచి కూడా ప్రత్యేక విమానాల ద్వారా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు తీసుకొచ్చేటటువంటి వెసులుబాటును అయితే ఇప్పటికే కల్పించడం కూడాను జరిగింది. సుమారుగా 250 మందికి పైగా వివిధ యూనివర్సిటీల్లోనూ తర్వాత వివిధ ప్రాంతాల్లో కూడా పనిచేసుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే కార్మికులు కావచ్చు, లేకపోతే ఉపాధి నిమిత్తం పోయిన వాళ్ళందరూ కావచ్చు. వీరంతా కూడా సుమారుగా 250 మందికి పైగా ఉన్నారు. వీరందరి వివరాలను కూడా ఇప్పటికే అధికారులు నమోదు చేసుకుంటూ ఉన్నారు. మరోవైపు ఇప్పటికే తమకు అందినటువంటి వివరాల ఆధారంగా కూడా సుమారుగా 72 మంది విద్యార్థులతో ప్రత్యేకంగా విమానం మరికా సేపట్లో కూడా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోబోతుంది. ఇక్కడ నుంచి వీరందరినీ కూడా వాళ్ళు లిస్టౌట్ చేసి వారు ఏ ప్రాంతానికి సంబంధించిన వారు, తర్వాత ఏ జిల్లాలకు సంబంధించిన వారు అన్న వివరాలను సేకరించిన తర్వాత ఇక్కడ నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సుల ద్వారా వారందరినీ కూడా తమ తమ స్వగ్రామాలకు పంపించేటటువంటి ప్రయత్నాన్ని ఇప్పటికే చేయబోతున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. అయితే గత 3-4 రోజులుగా చోటు చేసుకున్నటువంటి పరిణామాల రీత్యా మణిపూర్లో పూర్తి స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఎవరు బయటకు వచ్చేటటువంటి పరిస్థితులు లేదు. అందరూ కూడా ఎవరికి వాళ్ళ ఇళ్లలోనే పరిమితం అయిపోతూ ఉన్నారు. ఇదే కాకుండా ఎక్కడ కూడా 4 భూమి కూడకుండా ఉండేందుకు వీలుగా 144 సెక్షన్ కానీ ఇప్పటికే కొనసాగుతూ ఉంది. మరోవైపు ఎవరు కూడా ఇక్కడితో కమ్యూనికేషన్ జరపడానికి వీల్లేకుండా ఇక ఇదే కాకుండా ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి సో బయట వ్యక్తులతో సంబంధాలు కూడా పూర్తి స్థాయిలో తెగిపోతూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితులు ఎవరు కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇక అందరూ కూడా ఎవరిళ్ళలో వారు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఇక విద్యార్థులు అయితే హాస్టల్లోనే బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. వారంతా కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తమను ఇక్కడ నుంచి తీసుకెళ్లాలంటూ కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తూ ఉన్నారు, కోరుతూ ఉన్నారు, విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 2 ప్రత్యేక విమానాలను నడిపి వారందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇదంతా చేస్తున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఒక విమానం అయితే మాత్రం 11.5 గంటల నుంచి 12 గంటల ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటుంది. ఇక్కడ నుంచి ఆ 72 మంది విద్యార్థులను తమ తమ స్వగ్రామాలకు తరలించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ శశి.